వ్యక్తిగతంగా బలరామ్ నాయక్ గారి మీద ఎటువంటి విమర్శ లేనప్పటికీ ఆయన పదే పదే ఓటమిని చవి చూస్తా వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలిచే అవకాశం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వర్గాలంటూ ఉన్నాయా? ఉంటే బలరామ్ నాయక్ గారు ఎవరి వర్గం, సీనియరా జూనియరా? మాకు ఏ వర్గం లేదు, చేతి గుర్తే వర్గం. నిజం చెప్పండి సార్, ఏదో కెమెరాల ముందు మాట్లాడాలంటున్నారు. కెమెరా ముందు కాదు, నిజంగా చెప్తున్నాం. మా చేతి గుర్తే వర్గం, వర్గం అనేది మనసులో ఉండాలి. కాంగ్రెస్ పార్టీలో వర్గాలు లేవా? వర్గం అనేది ఒకటే ఉంటుంది, చేతి గుర్తే వర్గం. బలరామ్ నాయక్ గారు స్థానికంగా ఎక్కడా కనిపించరు, కేవలం ఎన్నికలను ఉద్దేశించే బలరామ్ నాయక్ గారు మహబాద్లోకి వస్తారు, తిరుగుతారు. ఒకరు మాటలు చెప్తే నేను దాన్ని పట్టించుకోను, దానికి నేను లెక్క కూడా చేయను. శంకర్ నాయక్ గారు చేస్తున్నటువంటి అరాచకాల మీద బలరామ్ నాయక్ గారు ఎటువంటి కార్యాచరణలు తీసుకోలేదని? శంకర్ నాయక్ మీద గురించి, అవినీతి గురించి ఎప్పుడైనా మాట్లాడినా? సార్, రేవంత్ రెడ్డి గారి మీటింగ్ లో మాట్లాడినా? నేను మాట్లాడలేదనే ఏం చేయలేదే. నేను ఓట్ల చివరి క్షణంలో అమ్ముడుపోతారు అధికార పార్టీ నాయకులు కానీ మీ మీద అప్పుడప్పుడు విమర్శలు వస్తా ఉంటాయి, వాస్తవమా సార్? నేను ఎప్పుడైనా అమ్ముడు పోయినా ఒకళ్ళ నిరూపిస్తే నేను సన్యాసం పుచ్చుకుంటా, రాజకీయమే చేయను, మైబాదు కూడా పోను. నేను సన్యాసం పుచ్చుకునేందుకు రెడీ ఉన్నాను. నాకు నేను అమ్ముడు పోయినట్టు ఏదైనా ఒక నిరూపణ చూపించండి, నేను ఎదుటి వ్యక్తి నిరూపణలో చూపిస్తా. నేను ఇది వరకు అమెరికాలో జరిగిన సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అనుకుంటే సీతక్కని కూడా సీఎం చేయగలుగుతుంది అన్నారు. ఎందుకు నిన్న మొన్న వచ్చిన సీతక్క గారు రేవంత్ రెడ్డి గుర్తొచ్చిరు? ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న బలరామ్ నాయక్ గారి పేరు ఎందుకు రేవంత్ రెడ్డి నోట రాలేదంటే, అవసరమైతే సీతక్క కూడా సీఎం కావచ్చు అన్నా, కానీ సీతక్కను సీఎం చేస్తానని అనలే. అవసరమైతే కాంగ్రెస్ పార్టీ సీతక్కను కూడా సీఎం చేస్తారు. రేవంత్ రెడ్డిని బాగా పొగుడుతున్నారు సార్ మీరు. టైం గెలిస్తే నాకు సెంట్రల్ మినిస్టర్ చేయలేదా సోనియా గాంధీ గారు? తప్పే ఉంది దాంట్లో, కావచ్చు అన్నది వేరు, చేస్తారన్నది వేరు. ఈ డిక్లరేషన్లు, పెన్షన్ 4000 ఇవ్వాలనే ఆలోచన మీకు ఇప్పుడు ఎందుకు వచ్చింది? గతంలో ఎందుకు రాలేదు మీ పార్టీకి? పెన్షన్ అసలు మొదలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ, కొత్త సమస్య ఏం లేదు, అసలు పెన్షన్ మొదలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో మీ పాత్ర ఏంటి? ఎందుకు ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలు మీకు ఓట్లేయాలి? ఎందుకు ఓటేయాలంటే టిఆర్ఎస్ కూడా తండలం గ్రామ పంచాయతీ చేసినావు అంటున్నారు కదా, ఏ తండకు నువ్వు డెవలప్ చేసినావు, ఏ తండకు ఎన్ని స్కూల్స్ ఇచ్చినావు, 20-10 తండాల కలిసి ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఇచ్చినవా? మీరు దగ్గరుండి మీ శిష్యులుగా మీరు చాలా మందిని రాజకీయాల్లో పైకి తీసుకొచ్చారు. వీళ్ళంతా ఈ రోజు అత్యున్నత స్థాయిలో ఉన్నారు. వాళ్ళని తయారు చేసిన బలరామ్ నాయక్ గారు మాత్రం ఇదే పార్టీ నమ్ముకుంటూ చాలా కింది స్థాయిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలకు, కానీ ప్రజల సంక్షేమాలకు మనం పూర్తి స్థాయిలో మనం చేసే పవర్స్ దానిలో ఉండదు. మీకు ఈ పార్టీ పట్ల ఏ విధమైన విశ్వాసం ఉంది సార్? అసలు ఆ రోజుల్లో ఇవాళ ఎస్టీల కలపకపోతే నా అక్కలకు చెల్లెలకు ఈ హాస్టల్ ఫెసిలిటీస్ కానీ. కాబట్టి మేము కష్టపడి కాంగ్రెస్ పార్టీలో కమిటెడ్ గా ఉన్నాం. తెలంగాణ ఉద్యమ సమయంలో బలరామ్ నాయక్ గారి పాత్ర ఏంటి, ఏ విధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారంటే, పార్లమెంట్ లో మేము కొట్లాడి తెచ్చిందే మేము తెలంగాణ ఎంపీలం. ఆ పార్లమెంట్ లో అది ఎప్పుడు ఎలకాలం మిగిలిపోతుంది. కాదని ఎవరున్నారు సార్? ఇప్పుడు ఎంపీలు ఏం చేసినప్పుడే తెలంగాణలో పోరాటం చేసి తెలంగాణ తెచ్చిందే మేము. ఓకే, గతంలో మీ ఎన్నికల నేపథ్యంలో మీరు మాట్లాడుతూ వేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయండి, లేదంటే తెలంగాణ తీసుకెళ్లి ఆంధ్రాలో కలుపుతా అని మీరు అనడం జరిగింది. సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులే ఈ కామెంట్ ని కూడా గుర్తు చేయడం జరిగింది. మాజీ ఎంపీ బలరామ్ నాయక్ ఆయన ఏం చెప్తారంటే, కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే తెలంగాణ ఆంధ్రాలో కలుపుతారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, తెలంగాణకు మీరు ఓట్లేయండి, తెలంగాణకు ఓట్లేస్తే బాగుంటుంది అన్నది వివరణలతో వాళ్ళు ఏదో మార్పిడి చేశారు. ఇయ్యకపోతే మీకేమైనా ఆంధ్రలో కలుపుతలేము కదా, మేము తెలంగాణలో ఉంటున్నాం కదా, మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్తుంటే అది కట్ చేసి వివరణ వేరే తిరిగా చూపించారు మీడియా వాళ్ళు. ముఖ్యమంత్రి గారే గుర్తు, ముఖ్యమంత్రి అయితే ఎవరైతే వేరే పార్టీలో ఎవరున్నా మాకు ఒకటే.